ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కార్యాలయంలో నూతన నంద్యాల శనగ 776 వంగడం విడుదల. రైతులకు అనుకూలంగా ఉంటుందని తెలిపిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి జయలక్ష్మి. మంగళవారం నంద్యాల జిల్లా కేంద్రమైన నంద్యాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవసాయ రంగం నందు విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తూ శనగ పంటలలో అధిక దిగుబడి కోసం మరో నూతన వంగడం నంద్యాల శనగ 776 పేరిట విడుదల చేశారని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి జయలక్ష్మి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ రమాదేవి, డాక్టర్ మంజునాథ్, డాక్టర్ చైతన్య, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ విఎంసి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నూతన పరిశోధనలు చేస్తూ రైతులకు అధిక దిగుబడితో పాటు పర్యావరణంలో కలుగుతున్న మార్పులకు అనుగుణంగా నూతన వంగడాలు తట్టుకునే శక్తిని కలిగి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందేందుకుగాను నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అహర్నిశలు పరిశోధనలు చేస్తూ అనేక విజయాలు సాధించిందని తెలిపారు. ముఖ్యంగా శనగ సాగులో అధిక దిగుబడుల కోసం కొత్త రకాలను వంగడాలను నంద్యాల శనగ 776 పేరిట విడుదల చేసి రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు సాగు చేసుకునేందుకు అనుమతులు పొందడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు ఈ శనగ వంగడం ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా క్రిమికీటకాలను తట్టుకుని ఉంటుందని, అధిక దిగుబడి వస్తుందని, యంత్రాలతో కోతను కోయటానికి అనుకూలంగా చెట్లు ఎత్తుగా పెరుగుతాయని తెలిపారు. ఈ రకం విత్తనాలు కావాల్సిన రైతులు ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి శాస్త్రవేత్త సూచనలు పొంది విత్తనాలు పొందవచ్చని తెలిపారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థలము ఆచార్య ఎన్జి రంగప్ప వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల వారు ఇది వరకే కొర్రట్లో అనేక రకాల 9 రకాల వరకు రిలీజ్ చేశారు. ఇప్పటికే మన నంద్యాల కొర్ర రీసెర్చ్ పరిశోధనలో అగ్రగామిగా దేశంలోనే 30% కల్టివేట్ చేస్తున్న ఏరియాలో మన రకాల ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిని మించుతూ ఇప్పుడు కొత్త రకాన్ని ఇంకొకటి ఈ సంవత్సరం ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని SIA 3159 అంటారు. దీనికి మహానంది అనే నామకరణం చేయడం జరిగినది. ఇది 80 నుంచి 85 రోజుల కాల పరిమితితో ఎకరానికి 12 నుంచి 14 క్వింటాల దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకము బెట్టను, చీడపీడలను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. అట్టే పశుగ్రాసంగా కూడా మంచి నాణ్యమైన చొప్పని ఇస్తుంది, కాబట్టి పశువులకు మేతగా కూడా ఉపయోగపడుతుంది. ఈ రకం యొక్క ప్రత్యేకత చూసుకుంటే అధిక దిగుబడిని, అంటే మనం ఇదివరకే చెప్పుకున్నట్లు 12 నుంచి 14 క్వింటాల ఎకరానికి ఇస్తూ బెట్టను మరియు చీడపీడలను తట్టుకున్నడమే కాకుండా గింజల యొక్క క్వాలిటీ అధికంగా ఉంటుంది. చూడడానికి బ్రౌనిష్ కలర్లో బాగా అట్రాక్టివ్గా ఉండి మీడియం సైజులో ఉండి దీంట్లో అధికంగా ప్రోటీన్, కాల్షియం కంటెంట్ ఉండడం వల్ల న్యూట్రిషియస్ పరంగా కూడా తీసుకున్నామంటే ఇది మంచి పోషకాహారంగా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో 100 క్వింటాల దాకా విత్తనం కూడా అవైలబిలిటీలో ఉంది. ఆసక్తి ఉన్న రైతులు వచ్చినచో కావాల్సినంత విత్తనం మనం అందించడానికి మేము సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే